హలో అండి మీ అందరికీ పాపాయి కథలకి స్వాగతం ఈరోజు మనం ఆశీర్వాదం అనే ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము పూర్వం కాంచీపురంలో అరండాలు అనే భాగ్యవంతుడు ఉండేవాడు కాకి ఎంగిలి చేయి విసిరని పరమ లోభి కడపలోకి బిచ్చగాళ్ళు వస్తే కసిరి వెళ్ళగొట్టేవాడు అరండాలకు గూని ఉండేది అందుచేత అందరూ అతన్ని గూని అరండాలు అని అనేవారు అరండాలు ఇంటికి ఒకరోజు బిచ్చగాడు ఒకడు వచ్చి యాచించాడు అరండాలు వాణ్ణి వెళ్ళిపొమ్మన్నాడు అయ్యా మూడు రోజుల నుంచి ఆకలితో మాడి చస్తున్నాను ఇక నడిచే ఓపిక కూడా లేదు పట్టెడు అన్నం పెట్టించండి అన్నాడు బిచ్చగాడు అరండాలు బిచ్చగాడిని కసిరికొట్టి తన నౌకర్ల చేత అతన్ని అవతలికి గెంటించాడు బిచ్చగాడు ఆకలికి తాళలేక గుణుక్కుంటూ బడలికతో దారి పక్కన ఒక చోట కూర్చున్నాడు వాడికి చాలా నిరాశ కలిగింది అందుచేత దీర్ఘంగా నిట్టూర్పులు విడవసాగాడు గుడ్డివాడొకడు ఆ దారిన పోతూ బిచ్చగాడి నిట్టూర్పులు విని దగ్గరకు వచ్చి ఎవరు నాయనా నువ్వు ఎందుకలా పెద్దగా నిట్టూరుస్తున్నావు ఏం జరిగిందేమిటి అని అడిగాడు అయ్యా నేను బిచ్చగాడిని ఎన్ని ఇళ్లకు పోయినా పట్టెడు అన్నం దొరకలేదు ఆకలితో చచ్చిపోతున్నాను శోష వస్తున్నది అన్నాడు బిచ్చగాడు మా ఇంటికి రా నాతో పాటు భోజనం చేద్దువు గాని అని గుడ్డివాడు బిచ్చగాడిని తన ఇంటికి తీసుకుపోయాడు గుడ్డివాడు తనకు కడుపు నిండా పెట్టిన తిండి తిని బిచ్చగాడు పరమానందం చెంది చేతులెత్తి దండం పెట్టి భగవంతుడి అనుగ్రహం వల్ల నీకు మళ్ళీ చూపు రావాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ రాత్రి గుడ్డివాడి కళ్ళ నుంచి ఏకధారగా చాలాసేపు నీరు కారింది తెల్లవారేసరికి అతనికి ఏనాడో పోయిన చూపు తిరిగి వచ్చింది అతను పొందిన ఆనందం అంతా ఇంత కాదు గుడ్డివాడికి కళ్ళు వచ్చాయన్న విషయం ఊరంతా వింతగా చెప్పుకున్నారు జరిగిన సంగతి రకరకాల కథల రూపంలో ప్రచారం అయింది ఈ వార్త గూనియారండాలకు కూడా తెలిసింది ఆయన గుడ్డివాడిని వెతుక్కుంటూ వచ్చి నీకు కళ్ళు వచ్చిన మాట నిజమేనా ఆశ్చర్యంగా ఉందే అసలు జరిగినదేమిటి దాచకుండా చెప్పు అన్నాడు నిన్న మీ ఇంటి పక్క మాసికల బొంతతో బిచ్చగాడొకడు కూర్చుని ఆకలితో మూలుగుతున్నాడు వాడికి నువ్వు పట్టిడి అన్నం పెట్టావు కావుట వాడికి నిన్న రాత్రి కడుపు నిండా అన్నం పెట్టాను నాకు కళ్ళు రావాలని వాడు నన్ను ఆశీర్వదించాడు వాడి నోటి చలవ వలన నాకు మళ్ళీ కళ్ళు వచ్చాయి ఇంతే జరిగింది అని చెప్పాడు కళ్ళు వచ్చినవాడు అయ్యో ఎంత పొరపాటు జరిగింది ఆ బిచ్చగాడు శక్తులు గలవాడై ఉండాలి నేను వాణ్ణి కసిరి కొట్టాను వాడికి అన్నం పెట్టి తృప్తిపరిచి ఉంటే నా గూని పోగొట్టి ఉండేవాడే అని అరండాలు ఎంతగానో నొచ్చుకున్నాడు ఎలాగైనా సరే ఆ బిచ్చగాణ్ణి పట్టి తెచ్చి వాడికి కడుపు నిండా భోజనం పెట్టి వాడి ఆశీర్వాదంతో తన గూని పోగొట్టుకోవాలని అరండాలు నిశ్చయించుకున్నాడు ఆ రోజే ఆయన ఊరంతా గాలించి మాసిగల బొంత బిచ్చగాణ్ణి ఎలాగైతేనే పట్టుకున్నాడు అతి వినయంగా ఆయన వాణ్ణి తన ఇంటికి పిలుచుకుని వచ్చి దగ్గర ఉండి షడ్రసోపేతంగా వాడి చేత బిందు ఆరగింపచేశాడు బిచ్చగాడు భోజనం చేసి దేవుడి దయవల్ల మీ గూని పోవాలి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అరండాలకు తన గూని పోయినట్టే అనిపించి మర్నాడు తెల్లవారుగానే తాను కూడా అందరిలాగే నిటారుగా నిలబడగలననుకున్నాడు అయితే అరండాలు కోరిక తీరలేదు అతని గూని పోకపోగా నడుం మరింత వంగినట్టు అనిపించింది ఆయన ఆగ్రహంతో కళ్ళు వచ్చినవాడి వద్దకు వెళ్ళి నిన్ను నమ్మి మోసపోయాను ఆ బిచ్చగాడికి నీకన్నా ఘనంగా విందు పెట్టాను వెళ్ళిపోయే ముందు నన్ను వాడు ఆశీర్వదించాడు కానీ నా గూని పోనేలేదు పైగా నడుం మరి కాస్త పట్టుకుపోయినట్టుగా ఉంది అన్నాడు కళ్ళు వచ్చినవాడు నవ్వి నువ్వు మందమతివి ఆ బిచ్చగాడు దేముడేమీ కాదు నేను కాలే కడుపుకు అన్నం పెట్టాను బిచ్చగాడు నన్ను మనస్ఫూర్తిగా దీవించాడు దేవుడు వాడి దీవెన నిజం చేశాడు నువ్వు నిండిన కడుపుకు విందు చేశావు అది కూడా స్వార్థం కొద్దీ చేశావు బిచ్చగాడు లాంఛనంగా దీవించి తన దారిన పోయాడు వాడి దీవెనను ఎవరు నిజం చేస్తారు అన్నాడు ఈ మాటతో అరండాలు బుద్ధి పూర్తిగా మారింది అది మొదలు ఆయన కష్టాలలో ఉన్న వారికి అందరికీ సహాయపడుతూ కీర్తి గడించాడు కథ సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథలు వినటానికి చిట్టుపాయి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి